అమ్మ అన్నయ్య రేఖను పెళ్లి చేసుకోమంటున్నారు. చెప్పు, ఒక్కసారి బాల్కనీలోకి వెళ్ళు. రేపొద్దున మళ్ళీ వస్తాను వెన్నెల్ని తీసుకెళ్ళడానికి. పూర్తవుతుందని బెదిరించి వెళ్ళాడు. ఇప్పుడు ఈ న్యూసెన్స్ ఒకటి, అసలే హిందుమతి విషయంలో మండిపడుతున్నాడు. రేపేం గొడవ చేస్తాడేంట జేమ్స్? హిందుమతి అని ఇర్ఫాన్ అని మనం మరే కంగారు పడిపోతున్నాం అనిపిస్తోంది. కంగారు పడుతున్న కొద్దీ పొరపాట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఇదిగో హిందుమతి విషయంలో జరిగినట్లు ఇలాగే మనం పొరపాట్లు చేస్తూ పోతే మనంతటా మనమే అన్ని విషయాలు బయట పెట్టేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళని మనం నాశనం చేసుకుంటాం. యాక్చువల్లీ తప్పంతా నాది. హిందుమతిని చూడగానే టెన్స్ అయిపోయానా, తను వెల్సన్ అంకుల్ ఇంట్లో ఉంటుందని తెలిసి భయంతో పిచ్చితాన అయిపోయానా. శ్రవంతి కూతురు విషయం అందరికి తెలిసిపోయింది అనుకున్నాను. వద్దు గాయత్రి, భయపడాల్సింది ఏమీ లేదని నువ్వెంత చెప్తున్నా వినిపించుకోకుండా హిందుమతిని చంపేయమని నేను బలవంతం చేశాను. ఇంతవరకు హిందుమతి ఏమి మాట్లాడిన సూచనలు లేవు, వెల్సన్ అంకుల్కి ఏమీ తెలిసినట్లేదు. హిందుమతి చెప్పేదే అయితే మొదటి రోజు ఆయనకు చెప్పేసేది. నేను అనవసరంగా భయపడ్డాను, నేను కంగారు పెట్టాను. ఇంకా అలా చెయ్యను జేమ్స్, కూల్గా ఉంటాను. ఇప్పుడు ఇర్ఫాన్ విషయం కూడా ప్రశాంతంగా ఆలోచిద్దాం. మనకు రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి, ఇర్ఫాన్ వీక్నెస్ ఏంటో మనకు తెలుసు, వెన్నెల. రెండు, తను మన ఇంటికి వస్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళట్లేదు. ఈ రెండు విషయాల్ని మనం ఉపయోగించుకుంటే ఇర్ఫాన్ని ఫినిష్ చేయగలుగుతాం. సాగర్, అన్న నీతో మాట్లాడాడు కదా, మాట్లాడమ్మా. ఏం నిర్ణయించుకున్నావు? ఏమీ నిర్ణయించుకోలేదు. అలా అంటే ఎలా సాగర్? మాట్లాడండి సాగర్, తనకి ఇష్టమే. నేను మాట్లాడాలమ్మా. అంతవరకు ఈ విషయం గురించి మాట్లాడకు. అలాగే. హలో రేఖ, నేను
బాగా ఒప్పుకున్నాడు ఆంటీ. నీతో మాట్లాడాలంటున్నాడు. వద్దు అనేవాడే అయితే నేరుగా మొండిగా మాట చెప్పేసేవాడు. నీతో మాట్లాడాలి అంటున్నాడంటే ఒప్పుకోటానికి సిద్ధంగా ఉన్నాడని అనిపిస్తోంది. సాగర్ తనంతట తాను ఈ మాట ఇచ్చేదాకా నువ్వు ఆక్కురేక రేపొద్దున నేరుగా ఇక్కడికి వచ్చేసాయి. వాడితో విషయం మాట్లాడి సెటిల్ చేసే. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్రేమ దీనికి సంబంధించింది, కానీ పెళ్లి దీనికి సంబంధించింది. ప్రేమ ఒక ఎమోషన్, కానీ పెళ్లి ఒక స్టేటస్. బాగా ఆలోచించి జాగ్రత్తగా వేయాల్సిన ఒక ఎత్తు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోవడంలో ప్రేమ అనే కూర్చి ఒక కేటగిరీ కాదు. ఇర్ఫాన్ కోసం కదూ? నేను వెతుకుతానని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ జ్యూస్ తాగు.
రాత్రి కూడా అన్నం తినలేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది. ప్లీజ్ తాగు. ఇర్ఫాన్ కూడా నువ్వంటే ఇష్టమా? నువ్వు ఇలా అన్నం తినకుండా ఏడుస్తూ కూర్చుంటే నీకేమైనా అవుతుంది? అప్పుడు ఇర్ఫాన్ బాధపడ్డా? తను వచ్చేసరికి నువ్వు బాగుండాలి కదూ. అయితే ఈ జ్యూస్ తాగేసి, లేకపోతే ఇర్ఫాన్ చాలా బాధపడతాడు. నిద్రపోయేదాకా నువ్వు వెళ్ళొద్దు. నీ నాన్న పేరేంటి వెన్నెల? తెలీదు. ఇర్ఫాన్ ఎవరో ఎక్కడుంటాడో కూడా నీకు తెలియదు కదూ. తెలీదు. అన్నయ్యతో చెప్పాను, తను కూడా కనుక్కుంటా అన్నాడు. వద్దు అన్నయ్య, వద్దు. అన్నయ్య మంచివాడు కాదు. జేమ్స్ మంచివాడు కాదు. మంచివాడు కాదు. ఆయ మంచిది, మైత్రి మంచిది, సాగర్ మంచివాడు. ఇర్ఫాన్ అందరికన్నా మంచివాడు. నాకు ఇర్ఫాన్ అంటే అందరికన్నా ఎక్కువ ఇష్టం. ఎక్కువ ఇష్టం ఇర్ఫాన్, ఎక్కువ ఇష్టం. తప్పుగా విన్నానా? తనకి జేమ్స్ కి ఎలాంటి సంబంధం లేదని అన్నయ్య అన్నాడే. ఒకవేళ ఉంటే వెన్నెలా అంటున్న ఇర్ఫాన్ నేను హాస్పిటల్లో చూసిన ఇర్ఫాన్ ఒకటేనా? వెన్నెలా, ఇందాక జేమ్స్ అన్నావు కదూ, ఎవరు అతను? Thank you.
ఇక్కడే ఉండండి. నీ స్నేహితులు కూడా వచ్చినట్లున్నారుగా, వాళ్ళను బయట విచ్చొచ్చావే, వాళ్ళను కూడా పిలువు. అక్కర్లేదు, వెన్నెలేది. ఇర్ఫాన్, పెళ్లి మాటలు మాట్లాడడానికి వచ్చావుగా, ఒంటరిగా బాగుండదు, వాళ్ళని పిలువు. మీరంతా లోపలికి రండి గణేష్, వస్తున్నామన్నా. కూర్చో. స్నేహితులు కిరాయి గుండాల్లాగున్నారు. నా స్నేహితులు సరే, విషయానికి వద్దాం. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే,